ఉగ్గాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బొరుగులు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు పప్పులు కొబ్బరి పొడి నూనె ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర పసుపు ఇప్పుడు పొరుగుల్లోకి వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే పప్పులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి పప్పులు కొబ్బరి పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు ఆ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి బొరుగులు నానిపోయినాయి ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకోవాలి బొరుగుల్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని వేరొక బౌల్ లోకి వేసుకోవాలి ఇప్పుడు అన్ని పిండేసుకున్నాం పొరుగులన్నీ తీసి పిండేసుకొని పక్కకు వేసుకున్నాం చూడండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి అందులో ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉద్దిపప్పు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్నవి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి అలాగే టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు తాలింపు ఉడికిపోయింది అందులో మనం పిండి పెట్టుకున్న బరుగులు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు పప్పులు కొబ్బరి పొడి చేసుకున్నాం కదా ఆ పొడి చల్లుకోవాలి చల్లుకొని బాగా వేయించుకోవాలి
ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూకుడు కిందకి దించుకోవాలి ఉగ్గాని రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ అందులో బజ్జీలు గాని ఉల్లిపాయల వడలు గాని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది।